భయ్యా, ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మహాశివరాత్రి రోజు నాడు మనం గుడికి కానీ పూజలు కానీ చేసుకుంటాం. కానీ ఈ మధ్య నాకు ఏంటంటే ఎప్పటి నుంచో ఒక చాలా ఎగ్జైటెడ్ న్యూస్ అనమాట, రాతి గుండె నీది ఈశ్వర సాంగ్ మా అవన్ ఫోక్స్లో రిలీజ్ అయింది. సో సాంగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఒక సన్కి ఒక మదర్కి మధ్య ఎంత ఎమోషనల్ రైడ్ అనమాట ఈ సాంగ్లో చూపించారు రాతి గుండె నీది ఈశ్వర. డైరెక్టర్ వికాస్, నువ్వు నిజంగా చాలా బాగా యాక్ట్ చేసావు. సుధా గారు, అవర్ సీనియర్ మోస్ట్ మదర్ అనమాట, నిజంగా మీ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి, చాలా బాగుంది. సాంగ్ పాడిన అమ్మాయి కానీ, బీజిఎం కానీ, డిఓపీ కానీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మచ్ వండర్ఫుల్ సాంగ్ అనమాట. ఒక సాంగ్లో ఇంత ఉంటుందా అని అనిపించింది నాకు చూడగానే. ప్రొడ్యూసర్ కమలనయ్య, నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు ఇలానే ఇంకా మంచి మంచి అన్ని ప్రాజెక్ట్స్ అన్ని మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలా, అలానే నాకు కూడా చేయాలి. సో ఆ విషయం మనం పక్కన పెడితే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ సాంగ్ చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, కుదిరితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చుతుంది అంతే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దే. బయ్యా.